Hello everyone, welcome to my channel. It's me, Swati Mucham. So, this video is recent to my college convocation. So, this is Dr. B.R. Ambedkar University. This is second convocation. So, that is only for toppers. So, I am a topper, I am also invited to convocation. So, this video is my event, my happiness, my sadness, like my mixed feelings, and మొత్తం ఈవెంట్ ఎలా జరిగింది అనే విషయాలన్నీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అన్నమాట. సో ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదామా. వెల్కమ్ టు మై ఛానల్, ఇట్స్ మీ స్వాతి ముచ్చం. కొమ్మిరెడ్డి స్వాతి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళం అన్నమాట. సో ఇప్పుడు కాన్వకేషన్ జరుగుతుంది, అది కూడా సెకండ్ కాన్వకేషన్ మా యూనివర్సిటీలో. ప్లస్ అందరికి చేయలేదు, అంటే స్టూడెంట్స్ అందరికి కాన్వకేషన్ అయితే చేయలేదు, ఓన్లీ ఫర్ టాపర్స్. అంటే 3 ఇయర్స్ ఎవరైతే టాపర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే కాన్వకేషన్ చేస్తున్నాం. లైక్ అన్ని స్ట్రీమ్స్ నుంచి, లైక్ ఎంసీఏ, ఎంబీఏ, ఎంకామ్, మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా టాపర్స్ ని తీసుకుని కాన్వకేషన్ అనేది చేస్తున్నారు అనమాట. సో అలాగే నాకు కూడా కాల్ వచ్చింది అనమాట. కాల్ వచ్చి నన్ను కూడా ఇన్వైట్ చేశారు. సో ఇన్వైట్ చేసి సో ఎన్స్ డేట్కి రావాలి, సో ఎన్స్ సర్టిఫికేట్స్ తీసుకొని రావాలని చెప్పారు. సో ఓకే, నేను వస్తానని చెప్పాను. అండ్ వాళ్ళు ఒక కండిషన్ పెట్టారు నాకు. ఇక్కడ టూ మేజర్ ఇష్యూస్ అనేవి చాలా టెన్షన్ తెచ్చాయనమాట. ఏంటి అంటే, ఒకటి వాళ్ళు వైట్ డ్రెస్ వేసుకోమన్నారు. నా లైఫ్లో నేను ఇంతవరకు వైట్ డ్రెస్ వేసిందే లేదు. నాకు వైట్ డ్రెస్సే నచ్చదు, వైట్ కలరే నచ్చదు. చాలా అంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను వైట్ డ్రెస్ వేసుకోవాలనేది. అండ్ సో సెకండ్ వన్ ఏంటంటే, నా ఫేస్ మీద ఉన్న ఫుల్ మార్క్స్, మొత్తం పింపుల్ మార్క్స్ కాదు, బ్లాక్ స్పాట్స్. ఏంటంటే రీసెంట్గా ఒక 10-15 డేస్ బిఫోర్ అనమాట, చిన్న చిన్న మిస్టేక్ వల్ల, చిన్న ప్రాబ్లం వల్ల నా ఫేస్ అంతా బ్లాక్ స్పాట్స్ వచ్చేసాయి. ఎందుకు అని డాక్టర్ దగ్గరికి వెళ్ళి, స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగితే, నాకు చిన్నప్పుడు ఏంటది చికెన్ పాక్స్ రావడం వల్ల, చికెన్ పాక్స్ యొక్క వైరస్ అనేది నా మిస్టేక్ వల్ల యాక్టివేట్ అయిపోయింది అనమాట. అంటే డాక్టర్ అయితే ఇలా చెప్పారు, ఆ మిస్టేక్ వల్ల చికెన్ పాక్స్ ఆ వైరస్ నా బాడీలో ఉన్న వైరస్ యాక్టివేట్ అయిపోవడం వల్ల ఫేస్ అంతా బ్లాక్ స్పాట్స్ అనేవి వచ్చేసింది. పింపుల్ మార్క్స్ కాదు, పింపుల్ మార్క్స్, డార్క్ స్పాట్స్ అనేవి ప్రతి అమ్మాయికి కామన్. నాకు చిన్నప్పటి నుంచి అది పెద్ద ఇష్యూ కాదు, కానీ ఈ బ్లాక్ స్పాట్స్ అనేది ఫేస్ అంతా వచ్చేసింది. దానివల్ల నేను అసలు నన్ను నేనే రూమ్లో లాక్ చేసుకున్నాను, నన్ను నేను హౌస్ అరెస్ట్ చేసేసుకున్నాను. అస్సలు కనీసం మా పేరెంట్స్ కూడా నా ఫేస్ చూపించట్లేదు, అలా నన్ను నేనే రూమ్లో ఉంచేసుకున్నాను అనమాట. లాక్ చేసిన దగ్గర ఒక 20 డేస్ వరకు నేను అసలు బయటకే వెళ్ళలేదు, కనీసం నా రూమ్ నుంచి కూడా బయటకు వెళ్ళలేదు. చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. ఎందుకంటే ఆబ్వియస్లీ నార్మల్ పింపుల్ మార్క్ ఉంటే నేను ఎక్కువ ఆలోచిస్తాం, ఫేస్ అంతా బ్లాక్ స్పాట్స్ అయిపోతే ఎలా ఉంటుంది చెప్పండి. సో డాక్టర్ ఇచ్చిన ఏంటది మందులు గట్రా వాడి ఇప్పుడు ఫేస్ అయితే క్లియర్ అయిపోయింది, కానీ స్టిల్ ఉన్నాయి, ఏరియాలో ఉన్నాయి, కానీ అంతగా లేదు, చాలా లైట్గా ఉన్నాయి. సో ఇప్పుడైతే నేను వెళ్ళగలుగుతున్నాను, అప్పుడైతే కాన్ఫిడెన్సే లేదు నీకు. నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళాను. ఎంత డిప్రెషన్లోకి అంటే, అది నా డిప్రెషన్ అది చెప్పలేను, కానీ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను, చాలా బాధపడ్డాను అనమాట. కానీ ఇప్పుడైతే ఓకే, ఇప్పుడు అక్కడక్కడ మార్క్స్ ఉంటాయి, జస్ట్ ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే ఇవి తగ్గడానికి ఆబ్వియస్లీ ఏది 1 మంత్లో జరగకూడదు, ఫుల్గా మొత్తం క్లియర్ అవ్వడానికి మినిమం 3-4 మంత్స్ పడుతుంది, ఏవైతే నాకు వైరస్ యాక్టివేట్ అయిందో అదంతా పోవడానికి. బట్ ఆల్మోస్ట్ అయితే క్లియర్ అయిపోయాయి. సో ఇప్పుడు ఓకే, ఇప్పుడు నేను వెళ్ళగలుగుతున్నాను, అందరినీ ఫేస్ చేయగలుగుతున్నాను, కొంచెం కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేసుకోగలిగాను. కానీ అప్పుడైతే నాకు నేను అవసరం రూమ్ అరెస్ట్ చేసేసుకున్నాను అనమాట. సో ఇది ఒక ప్రాబ్లం, వైట్ డ్రెస్ వేసుకుని వెళ్ళాలి, నాకైతే వైట్ నచ్చదు, దానితోడు ఇది ఒక ప్రాబ్లం అనమాట. సో అబ్బాయి అనేసి మా అమ్మగారికి వైట్ శారీ అడిగేసి ఇంకా రెడీ అయ్యాను అనమాట. సో నాకైతే మేకప్ వేసుకోవడం రాదు,
జస్ట్ ఏదో క్రీమ్ రాసేసుకుంటాం కానీ అంత ఫుల్ ఫ్లెజెడ్ గా మేకప్ వేసుకోవడం రాదు. నేను చాలా ప్రొడక్ట్స్ కొన్నాను ఈ మార్క్స్ అన్ని కవర్ చేయడానికి. సో ఎంత కన్సీలర్ అప్లై చేసినా స్టిల్ మార్క్స్ అన్ని విజిబుల్ అవుతున్నాయి అనమాట. నాకైతే ఎంత చిరాకు వచ్చిందంటే అంత చిరాకు వచ్చింది. ఆల్రెడీ వైట్ శారీ కొట్టుకుని చాలా అన్కంఫర్టబుల్ గా ఉన్నాను. ఇంకా దానికి తోడు ఈ మార్క్స్ కి ఇంకా నాకు చిరాకు వచ్చేసి నిజంగా నేను ఎంత ఏడ్చానంటే అంత ఏడ్చాను, చాలా ఏడ్చాను. అండ్ ఇంకా నేను వెళ్ళను, అవార్డు లేదు, గడిగుడ్డు లేదు, నేను కాలేజ్కి వెళ్ళను అని చెప్పేసి నేను ఇంకా మొత్తం అంటే ఇంకా వెళ్ళను అని చెప్పేసి ఇంకా చాలా ఏడ్చాను, చాలాసేపు ఏడ్చాను. అప్పటికే టైం కూడా అయిపోయింది, అలా 9 o'clock రమ్మన్నారు, ఆల్రెడీ 9:30 అయిపోయింది. ఇంకా నాకు ఇంట్రెస్ట్ పోయింది, చాలా ఏడ్చి 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 ఎందుకు దేవుడు ఎప్పుడు నా హ్యాపీనెస్ని కిల్ చేస్తాడు, ఎప్పుడు బల్లరుస్తుంది. సో ఎందుకు దేవుడు ఎప్పుడు చూసినా నా హ్యాపీనెస్నే కిల్ చేస్తాడు, ఎందుకు నేనంటే అది ఇది ఎప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ నాకే ఎందుకు అనుకుని నన్ను నేనే తిట్టుకొని అందులో దేవుని కూడా తిట్టేసుకొని అంటే ఆ టైంలో నా బాధ అలా ఉందన్నమాట. సో కొంచెం సేఫ్ అయిన తర్వాత మళ్ళీ నన్ను నేనే మోటివేట్ చేసుకొని లేదు వెళ్ళాలి, ఇలాంటి ఆపర్చునిటీ ఇంకోసారి రాదు, మళ్ళీ మళ్ళీ వాళ్ళు నా కోసం అయితే కాన్వకేషన్స్ గట్రా చేయరు. ఇది నాకు చిన్నప్పటి నుంచి చిన్న డ్రీమ్ అనమాట, అలా డ్రెస్ వేసుకొని ఇలా సర్టిఫికేట్ కొట్టుకోవడం అనేది సినిమాల్లో చూసి చూసిన సీన్ నాకు అలా నాకు జరగాలనేది చిన్న కోరిక. సో ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదు అని చెప్పేసి మళ్ళీ ఫ్రెష్గా వైట్ లేదు గీటు లేదు అని చెప్పేసి నార్మల్ డ్రెస్ వేసుకొని వాళ్ళకోసమని వైట్ చున్నీ ఒక్కటే వైట్ చున్నీ వేసుకొని నార్మల్ డ్రెస్ వేసుకొని ఫేస్ అంతా క్లీన్ చేసుకుని జస్ట్ సన్స్క్రీన్ లోషన్ అప్లై చేసుకుని ఇంకా బయలుదేరిపోయాను అనమాట. కరెక్ట్ 10 o'clock అనుకుంటా బయలుదేరాను. ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు నన్ను అలౌ చేస్తే వెళ్తాను, లేదు అంటే కాలేజ్కి హాయ్ బాయ్ చెప్పేసి రిటర్న్ అయిపోదాం అనుకుని బయలుదేరిపోయాను అనమాట. ఫైనల్గా కాలేజ్కి అయితే రీచ్ అయిపోయాను, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ హెచ్ఎల్. వాళ్ళు 9:00కి పిలిస్తే నేను 10:30కి వెళ్తున్నాను. సో చాలా డౌట్ఫుల్గా వెళ్తున్నాను, ఎందుకంటే వైట్ డ్రెస్ కూడా వేసుకోలేదు, అలౌ చేస్తారా లేదా అని డౌట్ మీద వెళ్తున్నాను. అండ్ ఇదే మా యూనివర్సిటీ, మా యూనివర్సిటీ అయితే చాలా అందంగా ఉంటుంది. అండ్ నాకు ఇక్కడ చాలా స్వీట్ మెమరీస్ కూడా ఉన్నాయన్నమాట. సో తెర వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం అనలేదు, వాళ్ళు ఒక బ్లాక్ కోట్ ఇచ్చారు, దానికి 300 rupees తీసుకున్నారు. బ్లాక్ కోట్ ప్లస్ 2 books అండ్ ఒక ఐడి కార్డ్ ఇచ్చారు. అది నాకు చిన్నప్పటి నుంచి డ్రీమ్, అది యాక్చువల్లీ మూవీస్లో చూసి అలా బ్లాక్ కోట్ వేసుకుని ఒక ఫోటో అయినా దిగాలనేది. చివరికి నా కోరిక అయితే ఇలా తీరింది అట్లీస్ట్. అండ్ ఈవెంట్ జరిగే ప్లేస్కి వెళ్తున్నాను, ఇక్కడే ఈవెంట్ జరుగుతుంది. సో నేను లోపలికి వెళ్ళి చూస్తే లోపల చాలామంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఈవెన్ స్టార్ట్ అయిపోయింది అనుకున్నాను కానీ స్టార్ట్ అవ్వలేదు, థ్యాంక్ గాడ్. సో ఈవెంట్ అనేది స్టార్ట్ అయింది, గెస్ట్ గా గవర్నర్ గారు వస్తున్నారు. సో గవర్నర్ గారు వస్తున్నారంటే నేను ఎక్కడికో వెళ్ళిపోయాను, అబ్బా గవర్నర్ గారి చేతుల మీద నేను సర్టిఫికేట్ తీసుకుంటున్నా అనేసి అలా రెక్కలు కొట్టుకుని మేఘాల్లోకి వెళ్ళిపోతే మళ్ళీ చెప్పారు గవర్నర్ గారే గెస్ట్, కానీ లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అయింది సమ్ ఇష్యూ వల్ల. సో ఆయన రావట్లేదని మా జూనియర్ చెప్పింది అనమాట. ఐ వాజ్ లైక్ అలా వెళ్ళి అలా పడిపోయాను. సో ఏంటంటే గవర్నర్ వస్తున్నారంటే చిన్న హ్యాపీ అంటే మనకి తెలియని ఒక ఫీలింగ్, ఓకే అంత పెద్ద మనుషుల చేతుల మీదుగా మనం ఒకటి మన లైఫ్ లో ఒక్కసారి ఇలా సర్టిఫికేట్ తీసుకుంటున్నా అంటే అదొక ఆనందం. కానీ ఆయన మరి ఏం చేస్తాం, మన ఫేట్ అలా ఉంది. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, డోనర్స్, గెస్ట్, స్టూడెంట్స్, అందర్ టాప్ పేరెంట్స్, మెంబర్స్ ఆఫ్ మీడియా, లేడీస్ అండ్ జెంటిల్మెన్, అండ్ వాల్ గవర్నర్ గారు రాకపోయినా సరే వీడియో కాన్ఫరెన్స్ కాల్ పెట్టారనమాట. ఆయన అక్కడ నుంచి ఇక్కడ ప్రెజెంట్ అయ్యారు కాన్ఫరెన్స్ కాల్లో. సో స్పీచెస్ అనేవి చాలా జరిగాయి, గవర్నర్ గారు స్పీచ్ ఇచ్చారు అండ్ రిమైనింగ్ పీపుల్ కూడా చాలా మంది స్పీచెస్ ఇచ్చారు, బీసీ గారు, ప్రిన్సిపల్ గారు అండ్ చాలా మంది స్పీచెస్ అనేవి ఇచ్చారు. సో స్పీచెస్ ఆబ్వియస్లీ అందరికీ తెలిసింది, అక్కడ స్పీచెస్ స్టేజ్ మీద స్పీచెస్ ఇస్తూనే ఉంటారు, ఇక్కడ అందరూ మాట్లాడుకుంటారు. నేనైతే ఇస్తారు, మనకి వినే అలవాటు ఉండదు కాబట్టి మా సీనియర్స్తో మా జూనియర్స్తో చిన్న 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 రాసుకేసుకుంటూ అలా 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 టైం పాస్ చేస్తాను అన్నమాట.
సో కొంచెం సేపు అయిన తర్వాత స్పీచెస్ అన్ని అయిపోయిన తర్వాత అప్పుడు సర్టిఫికేట్స్ ప్రెజెంట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. చాలా అంటే చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, అన్ని డిపార్ట్మెంట్స్ కి పిలిచి పిలిచి పిలిచి, మాది ఎంసీఏ కదా, ఎంసీఏ ఎంబీఏ వాళ్ళకి లాస్ట్ లో పిలిచారనమాట. సో ఐ వాజ్ వెయిటింగ్, అప్ప నానేమి ఇప్పుడు పిలుస్తారు, నేను ఇప్పుడు స్టేజ్ మీదకి వెళ్తానని అలా వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తున్నా. లాస్ట్ లో ఎంసీఏ ఎంబీఏ వాళ్ళకి పిలిచారు. సో ఫైనలీ ఎంసీఏ వాళ్ళకి పిలిచారు. ఫస్ట్ మా సీనియర్స్, సూపర్ సీనియర్స్, సీనియర్స్ వాళ్ళు పిలిచిన తర్వాత నెక్స్ట్ నన్ను పిలిచారు స్వాతి కుమ్మిరెడ్డి అని. ఐ వాజ్ ఎంత హ్యాపీ అనిపించింది అంటే అంత హ్యాపీ అనిపించింది. సో నా నేమ్ పిలిస్తే నేను పైకి వెళ్ళాను, సర్టిఫికేట్ తీసుకుంటున్నాను వీసీగా చేతుల మీద. ఎదురుగా కెమెరామ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళేమో మేడం మాస్క్ తీయండి, మాస్క్ తీయండి అని చాలా అన్నారు. మాస్క్ తీయండి మేడం, ఒక ఫోటో తీస్తాను అంటే లైక్ ఈవెంట్ అంతా ఒక ఫొటోస్ అనేది ఫోటో గ్యాలరీలో పెట్టాలి కదా, లైక్ ఆ మాస్క్ తీసి నేను సర్టిఫికేట్ తీసుకుంటే ఆ ఫోటో అనేది నాకు కూడా స్వీట్ మెమరీగా ఉండిపోద్ది. బట్ నేను నా సిచ్యువేషన్ అనేది ఇలాంటిది, అందరికి నా ఫేస్ చూపించలేను. సో నేను ఏం చేయాలో నాకు తెలియట్లేదు. నాకు నిజంగా అంత హ్యాపీ మూమెంట్ కూడా నేను ఎంజాయ్ చేయలేకపోయాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మాస్క్ పెట్టుకుని ఫేస్ అంతా కవర్ చేస్తున్నాను, ఫ్రీగా మాస్క్ తీయలేకపోయాను. లైక్ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు మాస్క్ లేకుండా ఒక ఫోటో తీసుకుని ఫ్రేమ్ కట్టించుకోవచ్చు, అదొక స్వీట్ మెమరీ. అది నాకు లేకుండా, అది విత్ మాస్క్ తో ఉంది కానీ వితౌట్ మాస్క్ అనేది లేదు. సో కెమెరా మ్యాన్స్ మాస్క్ తీయనంటే లేదు లేదు కూల్ రూల్స్ అని చెప్పేసి అలా కవర్ చేసేసి సర్టిఫికేట్ తీసుకుంటాం. మీసీ గారేమో అలాగే అందరమ్మ వాళ్ళు నువ్వే మాస్క్ తీయకలేదు సర్టిఫికేట్ తీసుకొని చెప్పి సర్టిఫికేట్ తీసుకుని నేను దిగిపోయి. కుమ్మిరెడ్డి స్వాతి, సో ఏంటి అంటే అందరూ మొత్తం సీనియర్స్ అవ్వచ్చు, మా లెక్చరర్స్ అవ్వచ్చు, చాలా మంది అందరూ మాస్క్ తీయి ఏంటి మాస్క్ పెట్టుకొని ఉన్నావు, తీయు అనేసి అబ్బా ఒక్కటే బుర్ర తినేశారు అనమాట. ఐ వాజ్ లైక్ నువ్వు కోవిడ్ రూల్స్ ఫాలో అవ్వాలని చెప్పేసి అలా కవర్ చేసుకున్నాను. బట్ స్టిల్ నాకేం తెలుసా, అందరూ మాస్క్ తీయి అంటుంటే నాకు ఎంత అంటే ఆ మూమెంట్ని నేను ఎంజాయ్ చేయలేకపోయాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అంత హ్యాపీ మూమెంటు, అంత అందరి చేతుల మీద ఒక సర్టిఫికేట్ తీసుకోవడం అనేది, ఓన్లీ స్పెషల్ పీపుల్, నాలాంటి స్పెషల్ పీపులే వెళ్ళి సర్టిఫికేట్ తీసుకోవడం అనేది. అండ్ చాలా రోజుల తర్వాత, చాలా ఇయర్స్ తర్వాత కాలేజ్కి వెళ్ళాను, చాలా ఇయర్స్ తర్వాత మా సీనియర్స్ని, మా ఫ్రెండ్స్ని, మా జూనియర్స్ని, లెక్చరర్స్ని చూశాను. ఆబ్వియస్లీ ఆ మూమెంట్ అనేది చాలా ఒక గెట్ టుగెదర్ లాగా ఉంటుంది కదా. సో అలాంటి ఒక మూమెంట్ని నేను ఎంజాయ్ చేయలేకపోయాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అందరూ మాస్క్ తీ అంటే లైక్ నేను పైకైతే నవ్వుతున్నాను, జోక్స్ వేసేస్తున్నాను, సరదాగా మాట్లాడేస్తున్నాను, కానీ చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను లోపలైతే. ఎంత బాధపడానో అది నాకే తెలుసు. ఎందుకంటే లైక్ ఆబ్వియస్లీ కొంచెం బాధ అయితే ఎవరికైనా ఉంటుంది అనమాట. సో చెప్పలేను, ఉండలేను. మా సీనియర్స్ ఒక అమ్మాయికి అయితే ఒకరిద్దరికి ఇలా ఫేస్ మీద చిన్న స్పాట్స్ వచ్చేసాయి, నేను తీయలేను, ఇలా సో అయ్యిందని చెప్పేసి చెప్పుకున్నాను. బట్ స్టిల్ వాళ్ళు ఏమన్నారంటే దానిలో ముందు తీయన్నట్టు స్టిల్ ఐ నాకు అన్కంఫర్టబుల్గా ఉంది. ఎందుకంటే నాకు కాన్ఫిడెన్స్ లేదు, నేను అసలుకి డిప్రెస్ అయిపోయే నా రూమ్లోనే ఉన్నాను. ఫస్ట్ టైం బయటకు వచ్చాను అనమాట. సో రూమ్ నుంచి బయటికి రావడం ఆ రోజు ఫస్ట్ టైము. సో ఏంటంటే ఆల్రెడీ నేను లో కాన్ఫిడెన్స్లో ఉన్నాను, అంత కాన్ఫిడెన్స్ అయితే నాకు లేదు. నేనైతే చాలా హర్ట్ అయ్యాను, చాలా ఫీల్ అయ్యాను అనమాట. లైక్ ఇంత హ్యాపీ మూమెంట్ని నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను, దేవుడా ఎందుకు నాకేం జరిగింది, అదేదో ఆ ఈవెంట్ నాకు ఆ ఇష్యూ రాకముందు ఈవెంట్ ఏం జరుగుండాలి, లేదా ఇష్యూ తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇలాంటి టైంలో నేను ఈవెంట్ జరుగుండాల్సింది. సో ఆ టైంలోనే కరెక్ట్గా నేను సఫర్ అవుతున్న టైంలోనే నాకు ఇంకొక ఈవెంట్ లాగా, ఒక హ్యాపీ మూమెంట్ లాగా, ఒక ఇలాంటి ఒకటి వచ్చింది. లైక్ ఏం చేయలేను, సరే ఏది లేనప్పుడు ఏదో దిక్ అన్నారు కదా పెద్దలు. సో పోనీ అట్లీస్ట్ మాస్క్ పెట్టుకునే సరే నేను ఇలాంటి ఒక ఈవెంట్కి అటెండ్ అయ్యాను అని నన్ను నేనే సరిపెట్టుకున్నాను అనమాట. వాయిస్ చేంజ్ అయిపోతుంది, ఎందుకంటే ఇప్పుడు టైం 12:00 అవుతుంది, అందుకే వాయిస్ అనేది చేంజ్ అయిపోతుంది. సో
చాలా హర్ట్ అయ్యాను, చాలా బాధపడ్డాను. ఇంటికి వచ్చిన తర్వాత నన్ను నేనే చాలా ఏడ్చుకున్నాను, తిట్టుకున్నాను. బట్ ఎనీవే ఏదో ఒక జరిగింది, హ్యాపీ అనేసి నన్ను నేనే సర్దు పెట్టుకున్నాను. అంతకు మించి నేను ఇంకేం చేయలేను కదా. సో ఈవెంట్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోతున్నారు అన్నమాట. సో ఫైనల్ గా అయితే ఈవెంట్ అయిపోయింది. సో ఒకసారి అందరూ వెళ్ళిపోయారు, నా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు అన్నమాట, నేను ఒక్కదే ఉన్నాను. సో నాకేంటంటే ఒకసారి మా క్లాస్ రూమ్కి వెళ్ళేందుకు నేను చాలా రోజుల తర్వాత వచ్చాను. ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ ముందు సర్టిఫికేట్ తీసుకోవడానికి వచ్చాను, ఆ సర్టిఫికేట్ అప్లై చేయడానికి వచ్చాను. మళ్ళీ ఇప్పుడే రావడం అన్నమాట. ఒకసారి ఒక క్లాస్ రూమ్కి వెళ్దాము, ఎలా ఉందంటే అవన్నీ మన చిన్న చిన్న స్వీట్ మెమరీస్ కదా, మనకి ఎప్పటికీ మనం మర్చిపోలేము మన స్వీట్ మెమరీస్ అనేది. సో ఇప్పుడు నేను మీకు మన కాలేజ్ అనేది చూపిస్తాను, లైక్ నా డిపార్ట్మెంట్, నా క్లాస్ రూమ్ అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అన్నమాట. నిజంగా అవన్నీ నా హ్యాపీ మూమెంట్స్. కానీ ఏదో ఒక రోజు మాత్రం మా కాలేజ్ టూర్ అనేది గ్యారంటీగా చేస్తాను. అది ఎప్పుడు చేస్తానో నాకు తెలియదు, కానీ పక్కగా గ్యారంటీగా కాలేజ్ టూర్ అనేది చేస్తాను. నేను మా క్లాస్ రూమ్ ఎక్కడుందో చూపిస్తాను. మా యూనివర్సిటీ నిండా మామిడి చెట్లేనమాట. సో ఈ మామిడి చెట్లతో నాకు చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి. ఎన్నోసార్లు మామిడి పళ్ళు దొంగతనం ఇంటికి తీసుకెళ్లిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇదే మా డిపార్ట్మెంట్ 3rd ఫ్లోర్. ఇప్పుడు 3rd ఫ్లోర్ వరకు నేను ఎక్కి చూపిస్తున్నాను. ఇదే మా ఫ్లోర్ అన్నమాట. సో ఇక్కడ 3 రూమ్స్ ఉన్నాయి, 1st ఇయర్ 2nd ఇయర్ 3rd ఇయర్. కానీ క్లోజ్ చేసి ఉన్నాయి, ఓపెన్ చేసలేదు కిటికీస్. అట్లీస్ట్ కిటికీలోని చూద్దామన్నా క్లోజ్ చేసి ఉన్నాయి. అండ్ ఈ మెట్ల దగ్గరే మేము కూర్చొని తినేవాళ్ళం ఫ్రెండ్స్ అందరూ. బ్రేక్లో ఇక్కడే కూర్చొని మాట్లాడేవాళ్ళం, ఇక్కడే భోజనాలు చేసేవాళ్ళం అన్నమాట. ఈ ఫ్లోర్లో చాలా మెమరీస్ ఉన్నాయి నాకు. సో ఫ్రెండ్స్ అందరం కలిపి ఇక్కడ ఆడుకున్న రోజులు ఉన్నాయి, చాలా అల్లర్ చేసే రోజులు ఇక్కడని. అండ్ మేమంతా కలిసి ఇక్కడే మెట్ల మీద కూర్చొని భోజనం చేసేవాళ్ళం, బ్రేక్ టైంలో ఇక్కడే కూర్చునే వాళ్ళం. చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి ఇక్కడ. కానీ ఆ రోజులైతే మనకి ఎప్పటికీ తిరిగి రావు. ఐ లవ్ దోస్ మెమరీస్. సో ఫైనల్గా ఇది నా వీడియో అండి. లైక్ నేను సర్టిఫికేట్ తీసుకుంది, కాలేజ్కి వెళ్ళింది, నా హ్యాపీనెస్, నా సాడ్నెస్ అంత 100% హ్యాపీ మూమెంట్ అయితే లేదు. కానీ బట్ ఏదో ఒకటి జస్ట్ ఇవన్నీ నా మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట. సో ఫైనల్గా ఇది వీడియో మొత్తం షేర్ చేసుకోవాలని ఎందుకు అనిపించింది, అందుకే షేర్ చేసుకున్నాను. కాలేజ్ టూర్ అయితే చేస్తాను, మళ్ళీ ఎప్పుడు కుదురుతుందో తెలియదు, కానీ ఖచ్చితంగా వెళ్తాను అనమాట. సో ఇదైతే వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ 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 లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తే నాకు కొత్త కొత్తగా క్రేజీగా వీడియోస్ చేయాలనిపిస్తుంది. లైక్ ఐమీన్ న్యూ యూట్యూబర్ కాబట్టి సో ఒక ఏమో ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది అనమాట. సో ప్లీజ్ ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద కామెంట్ కూడా చేయండి. బై బై, హ్యావ్ ఎ నైస్ డే.